నాకు నువ్వు తప్ప ఇంకెవరూ అవసరం లేదు. నన్ను తీసుకెళ్ళిపోచండి. నువ్వు తప్ప నా మెళ్ళో ఎవరు తాళి కట్టినా నేను చచ్చిపోతాను చంటి. చెంచులమ్మ, డాక్టర్స్ కంగారు పడాల్సిన పనేం లేదని చెప్పారు కదా. సింధూరి గురించి నువ్వేం కంగారు పడకు. మనం అనుకున్నట్టు కౌశిక్ మంచివాడు కాదని తెలిసింది కదా. పెళ్ళి ఆగిపోవడమే మంచిదైంది. దాని గురించి ఇంకేం ఆలోచించుకు. నేను ఆలోచిస్తోంది ఆగిపోయిన పెళ్ళి గురించో, కౌశిక్ గురించో, సింధూర గురించో కాదు. వీటన్నింటికి కారణమైన ఆ చంటి గురించి. కౌశిక్ మంచివాడు కాదు అని తెలియకముందే సింధూరకి ఈ పెళ్లి ఇష్టం లేదు అని మనతో చెప్పిందంటే దానికి కారణం ఆ చంటిగాడు. సింధూరని వాడి మాయలో పడేశాడు అని అర్థం కాలేదా మీకు? మన సింధూర చదువుకున్న అమ్మాయి, నా వారసురాలిగా అందరికీ తీర్పు చెప్పగల తెలివి ఉన్న అమ్మాయి. అలాంటి సింధూర చంటిగాడి మోయలో పడిపోయింది అంటే వాడు సింధూరని ఎంతగా ఏమార్చుంటాడో మీకు అర్థం కావట్లేదా? ఆ రోజు సింధూర వాడితో ఏమందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సింధూర చంటిని కౌగిలించుకుంది తప్ప చంటి సింధూరని ముట్టుకోలేదని మీరే అన్నారు. నన్ను తీసుకెళ్ళిపో అని సింధూర అంతే తప్ప చంటి ఏమనలేదు అన్నారు. మరి సింధూరకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే చంటి సింధూర మనసు మార్చడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాడో మీరు ఆలోచించలేకపోతున్నారా? అమ్మా నాన్నలు, అత్తామావల గురించి కన్నా ఆ చంటి ఏతనికి ఎక్కువ అనుకుంటోంది. కన్నవాళ్ల పరువు మర్యాద, అత్తింటి వాళ్ల పరువు ప్రతిష్ట కన్నా తన ప్రేమే తనకి ఎక్కువ అనుకుంది అంటే ఆ చంటిగాడు సింధూరని ఎంతగా ఏమార్చుంటాడో మీరు తెలుసుకోలేకపోతున్నారా?